మన దగ్గర ఉన్న యాదవులకు వాళ్ళకి చాలా తేడా ఉంది ముల్యం సింగ్ యాదవ్ లాలు యాదవ్ మన దగ్గర ఉన్న యాదవులకు చాలా తేడా ఉంది మన దగ్గర యాదవులు చాలా ఉన్నారు ఇంకా మామూలుగా చాలా చాలా ఉన్నారు వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు అట్లా కాదు కదా ఆ ప్రయోగము అనుకుంది మాటకు మరి ఆ ప్రయోగం తెలంగాణలో ఆంధ్రలో ఏపీలో చేసి సక్సెస్ అవుతుందా అంటే దాని కారణం అవుతుందండి బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు అన్నట్లుగా చాలా చైతన్యవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు భారతదేశంలో మొత్తం రామ్ మనోహర్ లోహియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ ఉద్యమాల యొక్క ప్రభావం బ్రహ్మాండంగా ఉంది ఎంత గొప్ప ప్రభావం ఉందంటే భారతదేశానికి అంబేద్కర్ ఏ రకంగా సామాజిక విప్లవం రావాలని కోరుతున్నాడో అదే సమయంలో రామ్ మనోహర్ లోహియా కూడా సోషలిస్ట్ విప్లవం తీసుకొని వచ్చాడు అప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి ఇక్కడ మనం జరుగుతున్నటువంటి ఉద్యమానికి అడ్వాన్స్గా మనం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు చేసినటువంటి చాలా గొప్ప పని అని ఆయన ఉత్తరమే రాశాడు ఒకటి రామ్ మనోహర్ లోహియా మీరు జీవితాన్ని అనుభవించి అనుభవించినటువంటి అణిచివేతల నుంచి ప్రజ్వలిస్తున్నటువంటి స్వరంతో సామాజిక స్వరాన్ని కోరుతున్నవాళ్ళు మేము ఒక రకంగా అవుట్సైడర్గా ఉండి నేను సామాజిక విప్లవం కోసం అన్నట్టు మాట్లాడుతున్నటువంటి వాడిని కాబట్టి అంబేద్కర్ గారు మీరు చేస్తున్నటువంటి ఉద్యమం తప్పకుండా విజయవంతం కావాలన్నటువంటి చైతన్య పరిపక్వత ఉన్నటువంటి రామ్ మనోహర్ లోహియా నుంచి వచ్చినటువంటి సోషలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు లల్లు ప్రసాద్ యాదవ్ ములాయం సింగ్ యాదవ్ కాబట్టి కర్పూరి ఠాకూర్ వీళ్ళంతా వచ్చినటువంటి వాళ్ళు ఆ శక్తితో వచ్చారు కాబట్టి వాళ్ళు ఆదిలోనే ముఖ్యమంత్రులుగా అయ్యేటువంటి పరిస్థితి మీరు అక్కడిదాకా తమిళనాడు తీసుకోండి తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితి తమిళనాడులో కరుణానిధి సన్నాయి కులం మంగళి కులానికి చెందినటువంటి కరుణానిధి కరుణానిధి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భం దక్షిణాదినం మీరు ఉత్తరాదిిన అంటే దక్షిణాదిన దక్షిణాదిలో ఒక జెండా వేశారు అయితే కరుణానిధి డిఎంకే ఆ డిఎంకే ఇచ్చినటువంటి స్పిరిట్ రామ్మనోహర్ లోహియా ఇచ్చినటువంటి స్పిరిట్ని తెలుగు సమాజాలు అందుకోలేకపోయాయి తమిళనాడులో వచ్చిన అక్కడ వచ్చిన ఉద్యమం అక్కడ వచ్చిన నాస్తిక ఉద్యమం కానీ నానా రకాల అంశాలు అక్కడ ఉన్నాయి ఇక్కడ అంటే ఇక్కడ ఉద్యమాలు రావడానికి తమిళనాడుకి అవిభక్త ఆంధ్రప్రదేశ్కి మనం పోల్చుకొని చూసినప్పుడు కొంత తేడా ఉంది దానికి కారణం ఏంటంటే అక్కడ నాస్తిక ఉద్యమాలు జరిగాయి ఇక్కడ భూమి భుక్తి విముక్తి కోసం ఉద్యమాలు జరిగాయి అక్కడ హేతుబద్ధమైనటువంటి ఉద్యమాలు జరిగాయి రాజ్యాంగబద్ధమైన హక్కులు మాకు కావాలని ఉద్యమాలు జరిగాయి బహుజన వర్గాలకు సంబంధించిన సామాజిక న్యాయం జరగాలన్నటువంటి ఉద్యమాలు జరిగాయి రామ్ మనోహర్ లోహియా అన్నవాడు అసామాన్యమైనటువంటి వ్యక్తి మామూలు మనిషి కాదు రామ్ మనోహర్ లోహియా చేసినటువంటి పోరాటం మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద స్వరాన్ని వినిపించినటువంటిది తమిళలందరినీ ఏకం చేసింది బ్రిటీష్ కాలంలో కులగణ చేస్తుంటే అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఆధిపత్య వర్గాలు కులగణ చేయవద్దని బ్రిటిష్ వాళ్ళకు అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఇది అన్యాయం అని చెప్పి తిరుగుబడ్డటువంటి వాడు రమ్మనోహర్ లోహియా కాబట్టి రామనహర్ లోహియా చేసినటువంటి పోరాటాలని నిజంగా మీరు ఈ సందర్భంగా బుచ్చన్న గారు ఇప్పుడు చాలా రెలవెంట్గానే కాకుండా ఇప్పుడు దాకా చదువుకోనటువంటి పరిస్థితి లోహియా గురించి బహుజన వర్గాలు ఇంకా లోతుగా చదవనటువంటి వాళ్ళు ఇప్పుడు చదవాల్సినటువంటి పరిస్థితి తమిళనాడులో ఉద్యమాలు చాలా చైతన్యవంతమైన ఉద్యమాలు నాస్తిక ఉద్యమమే కాదు బహుజన ఉద్యమం కూడా ఎంత స్పిరిట్తో ఉంటుందంటే చాలా శక్తివంతమైనటువంటి బహుజన ఉద్యమాన్ని తమిళనాడులో నిర్మించారు మహాత్మా జ్యోతిబా పూలే ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అంబేద్కర్ భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఈ రెండింటినీ రంగరించుకొని తొలి జెండాగా ఎగురవేసినటువంటి వాడు రామ్ మనోహర్ లోహియా అంటే రామ్ మనోహర్ లోహియా బహుజనులకు సంబంధించినటువంటి అస్తిత్వం ఆ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి పోరాటాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకునేటువంటి ఒక పెద్ద స్వరం మామూలు స్వరం కాదండి అది చివరకు నెహ్రూ ప్రభుత్వాన్ని కదిలించినటువంటి సందర్భం భారతదేశంలో తొలిసారిగా రామ్మనోహర్ లోహియా చేశాడు అంటే లోహియా చేసినటువంటి పని ఏమిటంటే భారత రాజ్యాంగంలో బహుజనులకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ లేకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అంటే రిజర్వేషన్స్ కోసం ఎవరెవరు అడ్డుపడ్డారో కూడా ఆ రోజుల్లో అంబేద్కర్ చేసినటువంటి పోరాటానికి అడ్డుపడ్డటువంటి వాళ్ళు ఎవరో కూడా రామ్ మనోహర్ లోహియా తెలుసు కాబట్టి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేయడానికి ప్రయత్నం చేస్తే అడ్డుబడ్డ వాళ్ళు ఉన్నారు అడ్డుపడ్డటువంటి వాళ్ళు వాళ్ళని జయించడానికి కూడా అంబేద్కర్ బ్రహ్మాండమైనటువంటి స్ట్రగుల్ చేసినటువంటి వాడు చివరికి అంబేద్కర్ తన యొక్క రాజీనామా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోవడం మనం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి రాజ్యాంగబద్ధంగా మహిళల యొక్క హక్కులను కాపాడాలి హిందూ కోడ్ బిల్ పెట్టాలి అని చెప్పి తను న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి ఆ పార్లమెంటు మెట్ల దగ్గరికి వచ్చి బోరునా విలపించినటువంటి వాడు అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి రమ్మన్న లోహ్య బ్రహ్మాండమైన ఉద్యమాన్ని చేశాడు ఆ ప్రభావం ఉన్నది అది ఆ తర్వాత అనంతరం కనబడింది ఉత్తర భారతంలో